ప్రభుత్వ రేషన్ బియ్యం ఇప్పించండి మహాప్రభు అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బియ్యం కార్డుదారులు నిరసన వ్యక్తం చేశారు. బియ్యం కార్డులు ఉన్న ప్రభుత్వ బియ్యం అందడం లేదంటూ గొట్టిపడియ గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు ఆర్డీఓ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో గొట్టిపడియ గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు తమకు ప్రభుత్వ రేషన్ బియ్యం అందేలా చేయండి మహాప్రభు అంటూ ఆందోళన నిర్వహించారు. వీరి నిరసనకు సిపిఎం పార్టీ తరపున పార్టీ నాయకుడు దగ్గుబాటి సోమయ్య మద్దతు ప్రకటించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా కొందరు నాయకులు మాత్రం వారికి మద్దతు ప్రకటించని వ్యక్తులకు రేషన్ బియ్యం అందకుండా చేస్తున్నారని ప్రభుత్వం రేషన్ బియ్యం సామాన్యులకు అందే విధంగా చర్యలు తీసుకుంటే రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం రేషన్ షాపులపై దృష్టి పెట్టకుండా నెలవారీ వసూళ్లకు పాల్పడుతూ రేషన్ షాపుల వైపు కన్నెత్తి చూడకుండా పబ్బం గడుపుతున్నారని ఇప్పటికైనా సంబంధించిన రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రభుత్వ రేషన్ దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొట్టిపడియ గ్రామానికి చెందిన 10 కుటుంబాల యువకులు సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం ప్రాంతీయ సిపిఎం కార్యదర్శిని మార్కాపురం మండలం గొట్టిపడి గ్రామంలో రేషన్ కార్డుదారులను కూడాను రాజకీయ నాయకులు మొదలట్లేదు. తీవ్రమైన వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలల క్రితం కొత్తగా రైస్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. 360 పైగా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. రాజకీయంగా మా వైపు రావట్లేదనే ఉద్దేశంతో దాదాపుగా 15 నుంచి 25 మంది వరకు రేషన్కు ఇవ్వకుండా గత 3 నెలల నుంచి బాగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డుదారులు మాకు రేషన్ సరఫరా చేయండి అని రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే మీరు ఇది బుద్ధిగుట్టించాలో చెప్పుకోండి, మేము రేషన్ ఇవ్వం అని మొండిగా చెప్తున్న పరిస్థితి. ఆ రేషన్ షాపు విఆర్ఏ పేరు మీద కొనసాగుతుంది. అక్కడ మాత్రం విఆర్ఏ కనపడ్డం. గ్రామంలో ఉండే పెత్తందారులే రాజకీయ నాయకులు అక్కడ రేషన్ సరఫరా చేస్తున్నారు. కాబట్టి అక్కడ చట్టం ఒక సిస్టమ్ అనే పద్ధతి లేకుండా రాజకీయంగా ఈరోజు రేషన్ షాప్ రాజమేలుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో నెల నెల విజిట్ చేయాల్సిందే, లేకపోతే ఏం జరుగుతుందో గమనించాల్సినటువంటి మండల స్థాయి జిల్లా స్థాయి ఆఫీసర్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఎన్ఫోర్స్మెంట్ డీటీలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఫలితంగా అక్కడ గ్రామంలో ఉండే దళితులు బీసీలు బలహీన వర్గాలు రేషన్కు దూరమైన పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. అందుకని ఆ గ్రామస్తులంతా ఈరోజు మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వచ్చి మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న డిఏఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రతి నెల రేషను తప్పనిసరిగా సరఫరా చేయాలి, లేకపోతే తప్పనిసరిగా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయానికి ముందు ఆందోళన కూడా వెనక్కి చేయడానికి వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.